హాయ్ ఫ్రెండ్, ఇవాళ నేను చెయ్యబోయే వంట గుత్తి బెండకాయ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ బెండకాయలు 1/2 కిలో, వేరుశనగపప్పు, ఎండిమిర్చి, జీలకర్ర, ఎండి కొబ్బరి, నువ్వులు, వేపుడు శనగపప్పు, ఉప్పు, నూనె. ముందుగా మనం బెండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లాగా ఒక బౌల్లో తీసుకుని నీళ్ళు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ బెండకాయలు ఇలా తీసి ఒక్కొక్క బెండకాయని ఇలా పెట్టి ఆరబెట్టుకోవాలి. మనం పక్కోటి ఒకటి కట్ చేయాలి. ఇట్లా అటు చివర ఇటు చివర తీసి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇట్లాగా పుచ్చి నిన్నయి లేకుండా చూసుకుని ఇట్లాగా ఒక ట్రేలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం బెండకాయలు వేసుకోవాలి. బెండకాయల్లో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. బెండకాయల్లో విటమిన్ ఏ, సి, కే, బి సిక్స్, ఫైబరు, కెటనాయిడ్స్ ఉన్నాయి. కెటనాయిడ్స్ మూలంగా మనకు చర్మం ముడతలు రాకుండా కాపాడుతుంది. అల్ట్రా వైలెన్స్ రేస్ నుంచి మనకు కాపాడుతుంది. అందుకని 60లో కూడా మన 20లా కనిపించాలంటే తరచూ బెండకాయలు కూర తింటే మంచిది. కొద్దిగా ఉప్పు చల్లి కలుపుకోవాలి. హలో, మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టండి. డీప్ ఫ్రై అవనివ్వకండి, లైట్గా వేపితే చాలండి. ఇప్పుడు వేగిన బెండకాయలు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేరుశనగపప్పులు వేపుకోవండి. మన వేరుశనగపప్పుల మూలంగా చాలా ఉపయోగం ఉన్నాయి. వేరుశనగపప్పులు ఒమేగా 3, ఒమేగా 6 ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ హైగా ఉండడం మూలంగా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. తర్వాత ఎండిమిర్చి తొడుములు తీసి చించి ఒక్కోటి ఒక్కోటి వేసుకోవండి. జీలకర్ర, ఇందాక చూపించిన ఐటమ్స్ అన్ని ఒక్కోటి ఒక్కోటిగా వేసుకోవాలి. చల్లారాక కొద్దిగా ఉప్పేసి గ్రైండ్ చేయండి. ఇందాక పెట్టిన బెండకాయలు చల్ల చల్లారిన బెండకాయలు ఉన్నాయి కదా, అందులో ఇందాక తయారు చేసిన మసాలా పౌడర్ని చప్ చేసి పక్కన పెట్టుకోండి. వేగుతున్న బెండకాయని మధ్య మధ్యలో కలుపుకోవాలండి.
చాలే ఒకటి పిచ్చుకెంటే చాలు కాదు. వేగిన బెండకాయని బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు మన గుట్టు బెండకాయల కూర రెడీ అయిపోయింది.